హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో తల్లికి వందనం పథకం అనేది వాయిదా పడుతుందా, అసలు ఎప్పుడు ఇస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి రీసెంట్ లేటెస్ట్ న్యూస్ ఏముంది అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీకు సింపుల్గా తక్కువ వ్యవధిలో ఈ వీడియోలో నన్ను అప్డేట్స్ చెప్పేస్తాను. ఎక్కువ సోదం ఉండదు, మీకు మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియో చివరిదా చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్కి అయితే యాక్టివేట్ చేసించుకోండి. తల్లికి వందనకు సంబంధించి ఇప్పుడు రీసెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అసలు తల్లికి వందనం ఎప్పుడు వస్తుంది ఏంటనేది చాలామంది అయితే సతమతమవుతున్నారు. అయితే రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000, పిల్లలకు స్కూల్కి పంపే తల్లులకు 15,000 రూపాయలు, ఇవి ఆస్తమైనటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా భావిస్తే కనుక ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. దాంతో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా, ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని, త్వరలోనే విడుదల చేస్తామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు విడుదల చేస్తామని, దీంతో తమ పిల్లలకు పాఠశాలలో చేర్పించిన తల్లికి తల్లి కొందరు ఎప్పుడు ఇస్తారని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట. అయితే మరోపక్క ఫీజు కోసం స్కూల్స్ నుంచి ఫోన్స్ అయితే వచ్చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందేహాలకు తెరచించుతూ ఓ కీలక ప్రకటన చేశారు ఇప్పుడిప్పుడే. తాజాగా మండలిలో మాట్లాడిన ఆయన చంద్రబాబు లాగా నాంచివత్త ధోరణి ప్రదర్శించకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. తల్లికి వందనం పైన క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇందులో భాగంగా తల్లికి వందనం గురించి అందరితో చర్చించి వచ్చే విద్యా సంవత్సరమే దీన్ని అమలు చేస్తాము, ప్రకటిస్తాము అని చెప్పారు. అంటే ఈ ఏడాదికి తల్లికి వందనం ఇచ్చే పరిస్థితి లేదని ఇండైరెక్ట్గా చెప్పేసినట్లుగా అయిందని ప్రతిపక్ష వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తీవ్ర చర్చించడమే అయింది. కాబట్టి తల్లికి వందనం ద్వారా వచ్చే డబ్బులను తల్లులు చాలా ఆశలు పెట్టుకున్నారని, వీలైనంత త్వరగా డబ్బులు విడుదల చేస్తే వాళ్ళకి స్కూల్స్ ఫీజులకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ ఏడాదికి అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దని కొండబద్దలు కొట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కొద్దిగా లేట్ చేస్తుంది పథకాల విషయంలో అంటూ చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. అయితే తల్లికి వందనం ఈ సంవత్సరం వస్తుందా లేదా అన్నది ప్రభుత్వం ఈ విధంగా ఇండైరెక్ట్గా చెప్పేసిందని మనం అనుకోవాలా, లేదంటే ఏమైనా 15 ఆగస్టు కాబట్టి ఇండిపెండెన్స్ డే ఆరోగ్యమైన క్లారిటీ ఇస్తారా, ఎందుకంటే ఆ రోజు మనకు 2 స్కీమ్స్ లాంచ్ ఉన్నాయి కాబట్టి, అన్నా క్యాంటీన్లు అలాగే మహిళలకు ఫ్రీ బస్సు అంటున్నారు. మరి చూద్దాం, ఒక్కొక్క పథకానికి సంబంధించి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. చూద్దాం ఈ విధంగా వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడైతే అన్నారో ఈ సంవత్సరం వస్తుందా రాలేదని చాలామంది నిరాశ చెందుతున్నారు. అలాగైతే మాత్రం ఇప్పుడు మనకు వచ్చి ఆలస్యంగా వచ్చేటట్టు చెప్పుకోవాలి. అలాగే విద్యాదేవన వాసుదేవన దానికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. ఛానల్ మీరు డైలీ ఫాలో అయితే వెంటనే అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. జై హింద్.